அது பேரும் ஒரு பேசலாம் லுக்க கட்டுறது சார் நாதி చూస్తున్నట్టు బాయ్ దిస్ కెమెరా రెడీ దోనో దోనో రెడీ నా పేరు రంగా రవీందర్ గుప్తా. శ్రీ తిరుమల మూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఇది మా ద్వితీయ చిత్రం. ఈ సినిమాకి నేను దర్శకునిగా పరిచయం అవుతున్నాను. ఈ సినిమాలో ముఖ్యంగా ప్రధాన పాత్రధారులైన హీరో హీరోయిన్, హీరో వచ్చేసి ఉదయ్ తేజ్, హీరోయిన్ వచ్చేసి వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా. అదేవిధంగా ప్రత్యేక పాత్రలో ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది ఫిలింలో. జయన్ సినిమాలో గోపిచంద్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంత స్ట్రాంగ్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్లో సుధీర్ గారు నటించడం జరుగుతుంది. అదేవిధంగా భానుశ్రీ మెహ్రా గారు వరుడు హీరోయిన్ ఫేమ్ వాళ్ళ కజిన్ రబియా మెహ్రా ఆమె అతిథి పాత్రలో నటించడం జరుగుతుంది. ఈ చిత్రం మేము ప్రారంభించి 10 రోజులు జరిగింది. నెక్స్ట్ షెడ్యూల్ వచ్చేసి ఏంటంటే సాంగ్స్కి వెళ్తున్నాం. సాంగ్స్ విదేశాల్లో ప్లాన్ చేసుకున్నాము, ముఖ్యంగా బ్యాంకాక్ లేదంటే ఆస్ట్రేలియా అలాంటి ప్లానింగ్లో ఉన్నాము. అదేవిధంగా మన రామోజీ ఫిలిం సిటీలో, తర్వాత మన హైదరాబాద్ లోకల్లో ఒక సాంగ్, మొత్తం 6 సాంగ్స్ ఉంటాయి. ఈ సాంగ్స్ తర్వాత మళ్ళీ ఇంకొక షెడ్యూల్ ఉంటుందండి, అది నెక్స్ట్ మంత్ కానీ ఆపై మంత్ కానీ నెక్స్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసి చిత్రాన్ని విజయదశమికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నాము. రాయపల్లి సంతోష్ శర్మ, నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ను. శ్రీ తిరుమల మూవీ క్రియేషన్లో 2వ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. ఈ చిత్రానికి నన్ను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా మా ప్రొడ్యూసర్స్ నిర్ణయించడం జరిగింది. ఈ సినిమా లవ్ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ. ఈ సినిమా ద్వారా ఉదయ్ తేజ్ నూతన పరిచయం హీరోగా పరిచయం అవుతున్నాడు. అలాగే హీరోయిన్ భాను మెహ్రా వరుడు సినిమా తెలుగులో చేసిన తర్వాత 2వ చిత్రం మా బ్యానర్లో చేయడం మాకు ఆనందంగా ఉంది. ఆ హీరోయిన్ కూడా మాకు అన్ని విధాలుగా సహకరించడం జరుగుతుంది. ఇందులో సుధీర్ విలన్ రోల్గా వ్యవహరిస్తూ, సేమ్ వారు డైరెక్టర్ గారు చెప్పినట్టుగా గోపిచంద్ లాంటి పాత్ర పోషించడం జరుగుతుంది. ఉదయ్ తేజ్, ప్రేమ అనేది ఒక తీయని స్పందన అనుభూతి, అది నిజమైన ప్రేమికులకు మాత్రమే తెలుసు. ఎందుకంటే చాలా వరకు ప్రేమికులు ప్రేమని సంపాదించి కెరీర్ని మిస్ అవుతారు, అండ్ కెరీర్ని సంపాదించి ప్రేమను మిస్ అవుతారు. కానీ ఈ మూవీలో ప్రేమను జయించి వాళ్ళ కెరియర్ని జయించి రెండింటిని సైమల్టేనియస్గా మెయింటైన్ చేస్తూ సక్సెస్ఫుల్గా వాళ్ళ లైఫ్లో గమ్యాన్ని చేరుకోవడమే ఈ మూవీ యొక్క కథాంశం అండి. నాకు హీరోగా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రవీందర్ గుప్తా గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్, దిస్ ఇస్ మై సెకండ్ తెలుగు ఫిల్మ్ ఆఫ్టర్ వరుడు. అండ్ ఐ టుక్ అ లాంగ్ బ్రేక్ ఇన్ ద మిడిల్ బికాస్ ఐ వాస్ డూయింగ్ అ హిందీ మూవీ అండ్ దెన్ ఐ వర్క్డ్ ఆన్ అ తమిళ ఫిల్మ్.
and so finally it's nice to be back in the Telugu industry. And my character in this movie is totally different from what I played in Varadu. It's a total different story, so it's always nice to work on different scripts and stories. This one is really different from Varadu. And my cousin has a guest appearance in the film, so it's fun. The entire experience is fun because we're all like a family now. This is our 11th day of shoot. So it's been really a pleasurable journey so far. Movie Creations, production number 2. This movie, I have a weight on a character. I have a weight on my weight. I have a weight on my character. ప్రతి కథలో అంటే రామాయణంలో రావణాసురుడు, భారతంలో దుర్యోధనుడు ఎట్లా ఉంటారో ఈ స్టోరీలో కూడా నా క్యారెక్టర్ అంత బలంగా ఉంటుంది. అంటే ఒక పాజిటివ్ విలువ తెలియాలంటే తప్పనిసరిగా నెగిటివ్ అనే క్యారెక్టర్ ఒకటి ఉంటేనే తెలుస్తుంది. హాయ్, మై నేమ్ రాబియా అండ్ ఇట్స్ మై ఫస్ట్ తెలుగు మూవీ. ఐమ్ రిలేటెడ్ టు భాను, షీఈస్ మై కజిన్ అండ్ ఐ బిగాన్ మై జర్నీ అండ్ ఐ కేమ్ హియర్ ఆల్ ది వే ఫ్రమ్ ఆస్ట్రేలియా డౌన్ సౌత్. And there I got an opportunity to work with director Ravi Gupta, and I thank him a lot because it's been a great opportunity and I hope this journey will take me further to the stars. Ee movie lo avakasam ichina sir ki thanks cheptunnanu. Inka ee movie lo andaru andarki manaspoorthiga krutagnathalu cheptunnanu.